వైరల్ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో రోగుల బారిన ఆసుపత్రులు క్యూ కడుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూడా జ్వరాల బారిన పడుతున్నారు. వైరల్ జ్వరాల వ్యాప్తి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఆంతూరు మండలం జోగిపేట పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డులో ఖాళీ తిరుగుతూ పేషెంట్లకు అందుతున్న సేవల్లో అడిగి తెలుసుకున్నారు. వైరల్ ఫీవర్లతో రోజు రోజుకు కేసులు ఎక్కువవుతుండటంతో ఈరోజు ఆంతూర్ జోగిపేట నగర పంచాయతీలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని అన్నారామె. ఇక వైరల్ ఫీవర్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరఫు నుంచి ముగ్గురు మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది. ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్, హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎంస్, అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు, అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది. ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా, ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం, అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం, ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రై డే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆంధ్ర మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 17 వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్